మన ప్రాణము దక్కించుకొనుటకు మనలో ఉండవలసిన ఒక అద్భుతమైన గుణం ఓర్పు. ఏంటిది చెప్పండి? ఓర్పు. ఓర్పు. శత్రువు బయలుదేరాడు ప్రాణము తీయడానికి. ఏబు విషయంలో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఏబు యొక్క దేహాన్ని అంతా ముత్తు గాని ఏబు యొక్క ప్రాణమును మాత్రం ముట్టొద్దు. ఎందుకని? యోబులో ఉన్నదేంటో తెలుసా? ఓర్పు, సహనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఓర్పు అంటే ఒకే రోజు అన్ని పోయి సమస్తము పోగొట్టుకున్నాడు. గొర్రెల దగ్గర నుంచి, ఎడ్ల దగ్గర నుంచి, ఒంటెల దగ్గర నుంచి, గాడిదల దగ్గర నుంచి, పనివారి దగ్గర నుంచి, ఆస్తుల దగ్గర నుంచి అన్ని పోని ఒకే రోజు, ఒకే రోజు తన బిడ్డలందరూ చనిపోయారు. ఆఖరికి తన భార్య కూడా వచ్చి, ఇదిగో ఏంటి దేవుడు దేవుడు అంటున్నావేంటి? నీవు సేవిస్తున్న దేవుణ్ణి దూషించి చావరాదు. దేహమంతా పచ్చి పుండ్లు రసికారిపోతున్నాయి పురుగులు పట్టిని ఆ గాయాలలో. ఆ పురుగులు కింద పడుతూ ఉంటే మరలా ఆ పురుగుని తీసుకుని మరలా గాయాల్లో వేసుకుంటున్నాడు. ఆ పురుగులు ఆ పుండుని తింటూ ఉంటే ఎంత సలసలలాడుతూ ఉండేది, ఎంత మంట పుడుతూ ఉండేది. ఆ పురుగులు ఆ గాయమును తింటూ ఉంటే, అవి కింద పడుతూ ఉంటే అవి ఆహారం లేదు చచ్చిపోతాయేమోనని వాటిని తీసుకుని మళ్ళీ గాయాల్లో వేసుకోవటం. అవి కొనుకుతూ ఉంటే మనకి ఏదన్నా గాయం ఉన్నదంటే ఆ గాయం మీద ఏదన్నా చిన్న ఏగ వాలితే అది అలా రేపుతూ ఉంటే గాయాన్ని మనకి ఎంత మంట పుట్టింది. ఏబు చూడండి, అన్నీ పోయినా, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, బిడ్డలందరూ చనిపోయినా, భార్యా దూషిస్తూ ఉన్నదా, దేహమంతా రసికారి పుండ్లు ఏర్పడినా ఏం చేస్తున్నాడు తెలుసా? ఓర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఓర్పే, యోబులో ఉన్న ఆ ఓర్పే ఏం చేసింది తెలుసా? యోబుకి జీవాన్ని ఇచ్చింది. అంతేకాదు, ఎంతైతే నష్టపోయాడో అంతకంత రెండంతలు దేవుడు దీవించాడు. మరొక పక్కన దీవెన ఉంది, మరొక పక్కన ప్రాణము దక్కించుకున్నాడు. గల కారణం ఏంటి అంటే యోబులో ఉన్న ఓర్పు. స్తోత్రం. గాలి సుడిగుండాలు తిప్పుతూ ఆకాశంలోకి తీసుకెళ్ళింది, ఎక్కడో వదిలిపెట్టినా సరే ఆ గాలి వచ్చి గుడారాల మీద కొట్టి అన్నీ కూలిపోయినప్పటికీ, ఆశలన్నీ అడియాశలుగా మిగిలిపోయినప్పటికీ, ఉన్నదంతా కోల్పోయినప్పటికీ, అన్నీ నష్టపరుచుకున్నప్పటికీ యోబు మాత్రం ఓర్పును మాత్రం విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవునికి ఉండవలసిన గుణం ఏంటంటే గొప్ప గుణం ఓర్పు. చెప్పండి, ఓర్పు. ఓర్పు. ఈనాటి కాలంలో ఉన్న క్రైస్తవులకు ఓర్పు ఓర్చుకోవటం ఎక్కడున్నది చెప్పండి? సహించడం ఎక్కడున్నది చెప్పండి? అయా ఏబులాగా నన్ను దీవించయ్యా, ఏబులాగా నన్ను ఆశీర్వదించయ్యా, ఏబులాగా నువ్వు దీపించబడాలి అంటే ఏబుకొచ్చిన శ్రమలన్నీ రావాలి. తట్టుకోగలవసలు నువ్వు? ఓర్చుకోగలవసలు నీవు? చిన్న మాట అంటేనే తట్టుకోలేము, గిజగిజలాడుతాం మనం. కానీ ఏబులాంటి దీవెన కావాలంట,
అయ్యా ఏబుని దీవించినట్టుగా దీవించయ్యా, ఈ రాత్రి నన్ను ఏబుని దీవించినట్టు దీవించు. అప్పుడు ఆయన వచ్చి, భక్త ఏబును దీవించినట్లుగా దీవిస్తా, అయితే ఏబుకున్న ఆస్తులన్నీ పోయినాయి, నువ్వు ఇష్టపడతావా? అది మాత్రం వద్దయ్యా. ఒకే రోజు ఏబు కడుపున పుట్టిన 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. మరి ఓర్చుకుంటావా దీనికి? వామ్మో, అది మాత్రం వద్దు. దేహమంత పచ్చి పుండ్లు, గాయాలు, రసికారడం, ఇది ఓర్చుకుంటావా నాన్న? భక్త అనంటే, బాబు ఎట్టా బ్రతుకుతాను కానీ నీ దీవెన వద్దు, ఆశీర్వాదం వద్దు. ఆశీర్వాదం కొమ్మరించు, కొమ్మరించు, కొమ్మరించు. ఏపుకున్న దీవెన అయ్యా కొమ్మరించయ్యా. ఓహో, అది కొమ్మరించాలి అంటే ఏం కావాలో తెలుసా? పరీక్షకు నిలబడి ఓర్చుకుంటే, నెలకు కొట్టబడుతున్నప్పుడు ఓర్చుకుంటే, ముఖం మీద ఉమ్ము వేస్తుంటే ఓర్చుకుంటే, అప్పుడు ఆ దీవెన దొరికింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ ప్రాణాన్ని దక్కించుకోగలవు. కావలసింది ఏంటో తెలుసా? నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? సంపాదించుకోవలసింది ఏంటో తెలుసా? ఓర్పు. ఓర్పు వలనంట, ఓర్చుకోవటం వలన, సహిట వలన పొందుకునేది ఏంటో తెలుసా? ఈ ప్రాణాన్ని మనము దక్కించుకుంటాం.